बालाजी नगर 115 डिविजन बीजेपी अभ्यर्थी अरिटाकुल चारुमति देवी बीजेपी मरियु जनसेन नायकुलतो कलिसि डिविजन लो प्रचारं चेसारु। ई संदर्भंगा आमे मात्लाडुतू प्रजल नुंचि तनकु मंचि आदरण वस्तुंदनि चेप्पारु। जनसेन 115 डिविजन अध्यक्षुलु श्रीनु मात्लाडुतू जनसेन अधिनेत पवन कल्याण आदेशाल मेरकु बीजेपीकि मद्दतुगा प्रचारं चेयडं जरुगुतुंदनि चेप्पारु। ई कार्यक्रमंलो बीजेपी जनसेन नायकुलु कार्यकर्तलु महिळलु पाल्गोन्नारु। నా పేరు చార్మతి దేవి 115 డివిజన్ నుంచి పొడి చేస్తున్నాను। అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను। కమలం పువ్వు గుర్తుగా మీ ఓటండి। ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు? ప్రచారంలో మీకు ఎలా ప్రజల నుంచి ఎలా మద్దతు అనేది ఎలా లభిస్తుంది? అందరూ ఆదరిస్తున్నారు, బాగుంది। సమస్యలు ఏమను చెప్తున్నారా? చెట్ల గురించి చెప్తున్నారు, ఎక్కువ రోడ్ల కోసం చెప్తున్నారు, వాటర్ డ్రైనేజ్ మెయిన్ ప్రాబ్లమ్। డివిజన్ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు ఫైనల్ గా? మన పార్టీ గెలిపిస్తే మనం చేద్దాం, సమస్యలన్నీ పరిష్కరిస్తాం। రోడ్లు చూడండి అమ్మా, మీరు నడిచే విధంగా లేదు। వాటర్ చూడండి అమ్మా, టైంకి రావటం లేదు। ఎలక్ట్రిసిటీ చూడు, ఇలా ఉంది అలా ఉంది అని రకరకాల సమస్యల్ని ముందుకు తీసుకొస్తున్నారు। ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళని ఏమీ అడగకుండా మేము ఓటు కోసం వస్తే మమ్మల్ని అడుగుతున్నారు, కనుక వాళ్ళ ప్రతి సమస్యకి మేము అండగా ఉంటాం। చారుమతి దేవి గారి తరపున మేము యుద్ధంలో సైనికుల్లా పనిచేస్తాం। మేం పవన్ కళ్యాణ్ గారి తరపున ఒక యుద్ధంలో సైనికుల్లా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాం। ఎలక్షన్ లో భాగంగా ప్రచారానికి వస్తా ఉంటే అడిగడిగిన ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునే సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి। అర్ధోలాంటి రోడ్లు అంటే చూసి ఆశ్చర్యపోయాం కాలనీకి వచ్చి। అదే విధంగా కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అత్యధిక వరస్ట్ గా, అంటే ఎంత చెత్తగా అంటే అంత చెత్తగా ఉంది। మాకందరూ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, మేము మీ గెలుపుకు మేము సహకరిస్తాము, మా అభివృద్ధికి మా మున్సిపాలిటీకి సంబంధించి, అంటే వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ రోడ్డు వ్యవస్థ కానీ బాగు చేసి మాకు ఒక దారి చూపండి అని చెప్పేసి ప్రజలందరూ మమ్మల్ని వేడుకుంటున్నారు। అందుకని చారుమతి దేవి గారికి మేము ఈ డివిజన్ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి కూడా మొత్తం అధిక సంఖ్యలో ప్రచారంలో భాగంగా ఉన్నాము। అంతేకాకుండా ప్రజలందరూ కూడా మాకు పట్టం కడతారని చెప్పి